రే సించాన్ ఎక్కడ ఉన్నారురా మీరు? వీళ్ళేంటి లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కొడలేరు, ఎప్పుడు ఇక్కడ ఉంటారా? సర్లే బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారేమో, ఒకసారి చూసేసొద్దాము. రే సించాన్ డొరేమాన్ ఎక్కడ ఉన్నారురా మీరిద్దరు? ఎంతసేపు ఎత్తుకోవాలరా నేను మీకోసము? హా ఇదేంటి వీళ్ళు ఇక్కడ కూడా లేరు. ఫ్రెండ్స్ వీళ్ళు సముద్రం దగ్గరికి నాకు చెప్పకుండా ఏమైనా వెళ్ళుంటారా? ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళి చూసొద్దాము. రే సించాన్ డొరేమాన్ సముద్రం లోపల ఏమైనా ఉన్నారా మీరు? వీళ్ళు సముద్రం లోపల కూడా కనిపించట్లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? పోనీ బీచ్లో ఒకసారి చూసొద్దాం, బీచ్లో కుక్కలతో ఆడుకోవడానికి వెళ్ళుంటారేమో వీళ్ళు. అసలే మన సించాన్ గడి కుక్కలంటే చాలా ఇష్టం, ఒకసారి అక్కన అడుగుతా. అక్క మా సించాన్ గడు డొరేమాన్ ఏమైనా ఇటు వచ్చారా? సరేలే అక్క, వాళ్ళు ఇటు ఏమైనా వస్తే చెప్పు నాకు. అన్నో మా సించాన్ డొరేమాన్ ఇటు ఏమైనా వచ్చారా? నువ్వు అని చూసావా వాళ్ళని? లేదు బ్రో, చూడలేదు నేను సించాన్ని. ఈ సించాన్ గడికి బాగా బలిసిపోయింది ఫ్రెండ్స్. అసలు ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కనీసం చెప్పట్లేదు. హలో, ఆ సిమియన్ మావా, ఏంటి కాల్ చేసావు ఇలా? ఫ్రాంక్లిన్, నీతో నాకు ఒక పని పడింది. చోరం దగ్గర కాదు, నేను ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రా. ఆ సరే మావా, సించాన్ వాళ్ళు ఏటో బయటకు వెళ్ళారు, వాళ్ళు రాగానే ఇద్దరం కలిసి వస్తాము. మీరిద్దరే కాదు ఫ్రాంక్లిన్, టీం మొత్తం రండి, నాకు టీం మొత్తంతో పనుంది. ఈ సిమియన్ కి అసలు పని పాట ఏమి లేనట్టుంది, ఎప్పుడు చూసినా మా టీం ని దా నీతో పనుంది అని చెప్పి పిలుస్తానే ఉంటాడు. ఇప్పుడు సించాన్ డొరేమానేమో ఎటు వెళ్ళారో అర్థం కావట్లేదు. వాళ్ళు టైం కి వస్తే గానీ నేను సిమియన్ దగ్గరికి వెళ్ళలేను. ఒకసారి సించాన్ కి కాల్ చేసి కనుక్కుంటా ఎక్కడున్నాడో. హలో, అరే సించాన్ ఎక్కడున్నారా మీరు? మావా, నేను డొరేమాన్ ఇద్దరము డొరాకేక్లో తిందామని చెప్పి బయటికి వచ్చాం మావా. అరే తీట సించాన్, ఎప్పుడు చూసినా తిండి గురించి నారా ఆలోచించాను, మీరిద్దరు అర్జెంట్ గా ఇంటికి రండి, మనకు పని పడింది బయటికి వెళ్ళాలి. సరే మావా, నేను డొరేమాన్ ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము. గైస్, అసలు ఈ సించాన్ కి డొరేమాన్ కి ఇద్దరికి కొంచెం కూడా అదుపు లేకుండా పోతుంది, ఇంటికి రానియండి, వాళ్ళ పని చెప్తాను నేను. మావా ఏమైంది మావా, ఎవరి కొంపలు మునిగిపోయినా ఇప్పుడు మా అందరినీ అర్జెంట్ గా రమ్మని చెప్పావు. అరే తీట సించాన్, సిమియన్ అంకుల్ కాల్ చేశాడు రా, మనతో ఏదో పని ఉందంట, మనల్ని అర్జెంట్ గా రమ్మని చెప్పి లొకేషన్ పంపించాడు మనకు. ఏంటి మావా, సిమియన్ అంకుల్ కాల్ చేశాడా మళ్ళీ? అంటే మనం మళ్ళీ కార్లో దొంగతనం చేయబోతున్నామా? ఏమరా డొరేమాన్, ఒక సీక్రెట్ మిషన్ అని చెప్పి మన అందరినీ రమ్మన్నాడు, అక్కడికి వెళ్తేనే మనకు పని ఏంటనేది తెలుస్తుంది. పదండి వెళ్దాము. అరే తీట సించాన్, ఎప్పటిలాగే బయట కారు కొట్టేశాను ఒకటి, దా బండి ఎక్కువ వెళ్ళాలి మనం అర్జెంట్ గా అక్కడికి. రే తీట సించాన్, నీ స్పేస్ స్పెషల్ గా అడుగుతావు ఏంట్రా నన్ను? ఎప్పుడు బండి పైన ఎక్కి కూర్చుంటావు, కూర్చో పైకి. సర్లే మావా. అరే సించాన్, జాగ్రత్తగా కూర్చున్నావు కదా, బండి పైన మళ్ళీ పడిపోగలవు. అదేంట్రా తీట సించాన్, జాగ్రత్తగా కూర్చున్నాను మరి ఎలా పడ్డావేంటి? అరే అబ్బాయిలు, మీరు అరగంట పడుకుంటా అంటే పడుకోండి, మనం చాలా దూరం ప్రయాణించాలి. సింఛాన్ సిమిన్ అంకుల్ షోరూమ్ దగ్గర కాదు సింఛాన్, మనం కలిసేది అంకుల్ ని. అంకుల్ ఏదో సీక్రెట్ లొకేషన్ పంపించాడు, అక్కడికి రమ్మన్నాడు. అరే మనం సిమిన్ అంకుల్ పంపించిన లొకేషన్ దరిదాపుల్లోకి వచ్చేసాం రా సింఛాన్. నన్నేం చేయమంటారా, ఈ కొండ ప్రాంతాల్లోనే లొకేషన్ చూపిస్తుంది, అందుకే ఇక్కడ తీసుకుని వచ్చా. సరే సరే పిల్లలు అందరూ దిగండి బండి, ఇంకా మనం లొకేషన్ దగ్గరకు వచ్చేసాము. రే నువ్వేంట్రా ఇంకా పైన కూర్చొని ఉన్నావు, దా కిందకి దిగు. సరే వస్తున్నా ఉండు. ఏంటి సిమియన్ మా, ఎప్పుడు లేనిది షోరూమ్ లో కాకుండా కొత్తగా ఇట్లా సీక్రెట్ లొకేషన్ పంపించి ఇక్కడ కలుద్దామని చెప్పావు? షోరూమ్ లో చాలా మంది ఉన్నారు ఫ్రాంక్లిన్, అక్కడ మాట్లాడలేను దీని గురించి, అందుకే నేను సీక్రెట్ గా లొకేషన్ పంపించి ఇక్కడ కలవమని చెప్పాను. నన్ను నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ అన్నది, జాగ్రత్తగా విను. ఆ ఇంపార్టెంట్ విషయం అయితే పర్లేదు, చెప్పు మావా, నేను జాగ్రత్తగానే వింటాను. మన ఊర్లోకి కొత్తగా కొన్ని సూపర్ కార్స్ వచ్చినాయి ఫ్రాంక్లిన్. సరే ఇప్పుడు ఆ కార్లను కొట్టేయాలంటావు? ముందు చెప్పేది వినురా, ఈ సిటీలో నీలాగే ఒక గజ్జ దొంగ ఉన్నాడు, కానీ వాడు చాలా పెద్ద డాన్, వాడికి హై లెవెల్ సెక్యూరిటీ ఉంది, వాడి దగ్గర ఆ కార్లున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆ పెద్ద దొంగని కిడ్నాప్ చేయాలా? అయినా నువ్వు కార్ల దొంగతనం చేస్తావు కదా మావా, మనుషుల్ని కిడ్నాప్ ఎప్పుడు చేస్తున్నావు నువ్వు? రే ఫ్రాంక్లిన్, ఆ పెద్ద దొంగని కిడ్నాప్ చేయడం అసంభవం, నువ్వు వాడిని కిడ్నాప్ చేసావని వాళ్ళ సెక్యూరిటీకి తెలిసిందనుకో నిన్ను పిట్టని కలిసినట్టు కాల్చేస్తారు రా. మరి మావా, నువ్వు మమ్మల్ని పిలిచిన పని ఏంటో చెప్పు, నువ్వు పని ఏంటో చెప్పకుండా వాడు పెద్ద దొంగ చిన్న దొంగ అని చెప్పి సోదేస్తే నాకు పని ఏంటో అర్థం కాదు, పని లేకపోతే నాకు చిరాకు లేస్తుంది మావా. నువ్వు కొంచెం తుత్తరాపుకో ఫ్రాంక్లిన్, ఆ కార్లు కొట్టేసిన పెద్ద గజ్జి దొంగ దగ్గర నుంచే నువ్వు ఇప్పుడు మళ్ళీ అక్కదే కార్లు కొట్టేసుకొని తీసుకొని రావాలి,
నువ్వు ఆ కార్లు దొంగతనం చేసి నాకు తెచ్చిస్తే నేను నీకు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాను. సరే తీసుకొస్తాలే గాని మావా, నువ్వు ఇంతకి ఇంత పెద్ద ఎలివేషన్ ఇస్తున్నావు, ఆ గజ దొంగ పేరేంటి మావా? ఆ గజ దొంగ పేరు ఫ్రాంక్లిన్ అది. మావా ఏంటి మావా నువ్వు, వాడి పేరు చెప్పడానికి ఎంత భయపడుతున్నావు? ఎవడు మావా వాడు అంత పెద్ద గజ దొంగ, నువ్వు కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తున్నావు వాడి గురించి. వాడిని అంత తక్కువ అంచనా వేయకు ఫ్రాంక్లిన్. వాడు తలుచుకున్నాడంటే చిన్న చిన్న దొంగలు ఎవరు కూడా బిజినెస్ చేయలేరు. అతను ఈ సిటీకి చాలా పెద్ద డాన్. అతని పేరు రాంపేజ్ బాయ్. నువ్వు ఆ గజ దొంగ దగ్గర నుంచే ఈ కార్లు కొట్టేసి తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. నువ్వు ఇలా కనుక చేసావంటే నేను నీకు చాలా ఎక్కువ డబ్బులు పే చేస్తాను, అండ్ నీ లైఫ్ పైన నేను గ్యారంటీ ఇవ్వలేను. సరే సిమియన్ మావ, నువ్వు చెప్పినట్టే నేను ఆ గజ దొంగ దగ్గర నుంచి కార్లు తీసుకుని వస్తాను. ఒకవేళ కార్లు నాకు నచ్చితే నేను నా దగ్గర పెట్టేసుకుంటా, లేదంటే నేను నీకు అమ్మేస్తాను. సరే ఫ్రాంక్లిన్, ముందైతే కార్లు తీసుకుంటా, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏంటనేది. మావా ఏంటి మావా, సిమియన్ అంకుల్ మనల్ని అలా భయపెడుతున్నాడు? అయినా రాంపేజ్ బాయ్ అంత పెద్ద గజ దొంగ మావా? ఫ్రెండ్స్ మీకు రాంపేజ్ బాయ్ గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ లో చెప్పండి గైస్. మేము అతని దగ్గర నుంచే కార్లు కొట్టేయబోతున్నాం ఇప్పుడు. ఒక పని చేయండి పిల్లలు, మీరు వెళ్ళి మీకు ఇచ్చిన లొకేషన్స్ దగ్గర నించొని ఉండండి, నేను వచ్చి ఆ కార్ని మిమ్మల్ని తీసుకొని వస్తాను. ఈ ఐడియా బాగుంది మా పద, అలానే చేద్దాము. అరే బ్లాక్ డోర్ మన లొకేషన్ సరిగ్గానే పెట్టావు కదా, మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నామా? ఆ మావా లొకేషన్ కరెక్ట్ గానే పెట్టాను. ఇక్కడ నుంచి ఆ లొకేషన్ డెస్టినేషన్ ఇంకొక కిలోమీటర్ ఉంది. మావా నాకు ఇంతకీ ఒక డౌట్ మావా, సూపర్ కార్ అంటే ఏంటి మావా? ఏం లేదురా బ్లాక్ డోర్, మన సూపర్ కార్ అంటే మామూలు కార్ల కంటే చాలా వేగంగా వెళ్తాయి, అలాగే చూడడానికి చాలా బాగుంటది, అందుకే ఆ కార్స్ ని మనం సూపర్ కార్స్ అని అంటాము. అవునా మావా? మావా ఇంకో డౌట్, మనము వాడి కార్ల కోసం వస్తున్నామని చెప్పి రాంపేజ్ బాయ్కి తెలిస్తే మనల్ని ఏం చేస్తాడు మావా? అరే డోరమ్మా, నేను ఇప్పటికే భయంతో వణికిపోతున్నా, నువ్వెందుకురా నాకు మళ్ళీ కొత్త కొత్త భయాలు పెడతావు? మావా మనం లొకేషన్ దగ్గరకు వచ్చేసాము, ఈ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ గేట్ ఉంది చూసావా, ఇక్కడే ఉంది ఆ కారు. అరే బ్లాక్ డోరమ్మా ఒక పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, అక్కడ చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళని చంపేసి కారు తీసుకుని వస్తా. వామ్మో గైస్, ఈ రాంపేజ్ బాయ్ మామూలు కాదు, సెక్యూరిటీ కింద స్వాట్ ఏజెంట్ నే పెట్టుకున్నాడు. పదండి వాళ్ళని చంపేసి ఆ కార్ తీసుకుని వెళ్తే వెళ్ళిపోతాము. రే చచ్చిపోండిరా మీరందరూ, వాళ్ళందరినీ అయితే కాల్చేస్తున్నా గైస్, వాళ్ళేంటి చావట్లేదు? అరే FBI ఏజెంట్లు కదా, వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ సూట్లు ఉంటాయి. పదండి వాళ్ళందరినీ అయితే ఇప్పుడు చంపేశాను, ఈ కార్ తీసుకొని వెళ్ళిపోదాం. రే డోరమ్మా నువ్వేంట్రా ఎట్లా వస్తున్నావు? మావా నాకు అక్కడొక్కడనే భయం వేసింది మావా, అందుకే వచ్చేసాను. సరే సర్లే తొందరగా వెళ్ళిపోదాం పద, రాంపేజ్ బాయ్ వాళ్ళ సెక్యూరిటీ ఇంకా పోలీసులు వచ్చేలోపే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలరా డోరమ్మా. మావా కార్ అయితే ఆసాంసే కొట్టేశాం మావా, ఇంతకి కార్ని మనం ఎక్కడ పెడదాం మావా? ఎక్కడ పెట్టినా రాంపేజ్ బాయ్కి తెలిసిపోతుంది కదా. అరే అవునరా డోరమ్మా, మనం ఈ కార్ని ఎక్కడ పెట్టినా రాంపేజ్ బాయ్కి తెలిసిపోతుంది, ఇప్పుడు ఎక్కడ ఎలా పెడదాం ఇక్కడ కార్ని? మావా ఒక పని చేద్దాం మావా, మన ఇంట్లో అయితే సిగ్నల్స్ రావు కదా, అక్కడ పెట్టేద్దాం మావా కార్ని. రాంపేజ్ బాయ్ ఎట్లాగో ట్రాక్ చేయలేడు మన ఇంట్లో ఉన్న కార్ని ఇప్పుడు. అవునరా డోరమ్మా చాలా మంచి ఐడియా ఇచ్చావు, పద ఈ కార్ని వెంటనే తీసుకెళ్లి మన ఇంట్లో ఉన్న గ్యారేజ్ లో పెట్టేద్దాము, అప్పుడైతే మనకు అక్కడ ఎవరు ట్రాక్ చేయలేరు ఈ కార్ని. మావా అసలు ఈ రాంపేజ్ బాయ్ అంత పెద్ద గజ దొంగ ఎలా అయ్యాడు మావా? ఈ కార్లు అసలు అతను ఎందుకు దొంగతనం చేశాడు? అతని నుంచి మనం ఎందుకు దొంగతనం చేస్తున్నాము? ఏమోరా డోరమ్మా, నేను అతని పేరు మొదటిసారి వింటున్నా, సిమ్మిన అంకుల్ మావా అంత భయపడుతున్నాడు అతని గురించి చెప్పడానికి. అయినా రాంపేజ్ బాయ్ ఎవరు, తన డీటెయిల్స్ ఏంటి అనేది మన సబ్స్క్రైబర్స్ కి ఇంకా సిమ్మిన అంకుల్ కి మాత్రమే తెలుసు. గైస్ డోరమ్మా ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ రాంపేజ్ బాయ్ గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. మావా మనం ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం మావా, పద ఈ కార్ ని తీసుకుని వెళ్ళి మన గ్యారేజ్ లో పార్క్ చేసేద్దాము, అక్కడ అసలు సిగ్నల్సే రావు మనకు. అవునరా డోరమ్మా, నేను అదే అనుకుంటున్నా, ఈ కార్ని మన గ్యారేజ్ లో పెడదాం, అసలు సిగ్నల్సే రావు, ఎవరు ట్రాక్ చేయలేరు ఈ కార్ని. ఒక పని చేయి డోరమ్మా, నువ్వు కార్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను వెళ్ళి షిన్చాన్ తో వాడి కార్ని తీసుకొని వస్తాను. సరే మావా నేను ఇక్కడ కూర్చొని జాగ్రత్తగా కార్ని చూస్తూ ఉంటాను, నువ్వు ఇలా వెళ్ళి ఆ షిన్చాన్ ని ఆ కార్ని తీసుకొని వచ్చేసేయి. హలో షిన్చాన్ లొకేషన్ దగ్గరే ఉన్నావు కదా, నేను డైరెక్ట్ అక్కడికే వచ్చేస్తాను. నడుచుకుంటూ వెళ్ళడం ఏంట్రా, నేను క్యాబర్ ఆపడేనో ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పాను కదా. మావా నువ్వు క్యాబర్ ఆపడేనో ఏదో ఒకటి బుక్ చేసుకోమన్నావు కానీ వాటికి అయ్యే డబ్బులు మాత్రం ఇవ్వలేదు కదా మావా నాకు. అరే నువ్వు అడగాలి కదరా నన్ను డబ్బులు ఇమ్మని చెప్పి నీ దగ్గర లేకపోతే. సరేలే రక్షించాను, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, నేను అక్కడికే వచ్చి నిన్ను పిక్ చేసుకుని వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం మా కార్ లొకేషన్ దగ్గరికి. సరే మావా నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్ షిన్చాన్ ఇక్కడే ఉన్నాడు. రే షిన్చాన్ దా బండెక్కు వెళ్దాం మనము. రే షిన్చాన్ మనం కొట్టేసే ఆ కార్ లొకేషన్ ఇక్కడ దగ్గరలో ఉన్న షిప్ యార్డ్ లో ఉందిరా. రే షిన్చాన్ ఈ బైక్ ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్ళట్లేదురా, ఈ బైక్ నేను కొట్టేశాను, మనది కాదు ఈ బైక్. ఇదిగో రే షిన్చాన్ మనం షిప్ యార్డ్ దగ్గరకు వచ్చేసాము, ఈ పార్కింగ్ లోనే. అరే షిన్చాన్ ఇక్కడ ఉన్నారు చూసావా రాంపేజ్ బాబు వాళ్ళ సెక్యూరిటీ. ఒక పని చేయరా షిన్చాన్, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి ఆ కార్ తీసుకుని వస్తాను. సరే రేషించాను, నేను జాగ్రత్తగా వెళ్తా. చూసారా ఆ కార్ కంటే ఈ కార్ చాలా బాగుంది,
ఈ కారేమో ఐరన్ మ్యాన్ సూపర్ కార్ కాబట్టి ఇంత సెక్యూరిటీ ఉంది. అమ్మో వీళ్ళ చేతిలో గన్నులు కూడా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళని చంపేయడం ఎలా? సర్లే నా దగ్గర ఏకేం ఉందిగా, దీంతో కాల్చేస్తాను నేను వాళ్ళని. అరే రే నా గన్ల బుల్లెట్లు అయిపోయిన సంగతి చూసుకోలే. సర్లే సైలెన్స్డ్ పిస్టల్తో కాల్చేస్తా. ఇదేంటి వీళ్ళు కలిసినా కూడా రిటర్న్ కాలట్లేదు, పాపం రాంపేజ్ బాయ్ జీతాలు ఇవ్వట్లేదేమో వీడికి. అరే షించాన్ వీళ్ళందరినీ చంపేసి కార్ తీసుకుని వస్తున్నా, దాని తొందరగా బండెక్కు, పోలీసులు వచ్చేలోపే మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాము. అరే సారీ అంకుల్. అరే వీడు చచ్చిపోయాడు కదా, అయినా నేను వీడికి సారీ చెప్తున్నాను ఎందుకు? షించాన్ దా తొందరగా బండెక్కు, దా దా ఫాస్ట్ గా రా. అరే షించాన్ ఈ సూపర్ కార్స్ లో ట్రాకర్స్ ఉన్నారు, రాంపేజ్ బాబు దీన్ని ట్రాక్ చేస్తాడని చెప్పాడు. డోరేమాన్ మన ఇంటి గ్యారేజ్ లో పెట్టామని చెప్పాడు. మన ఇంట్లో ఎలాగో సిగ్నల్స్ రావు కదా. అమ్మయ్యా షించాన్ మనం మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం రా, పద వెంటనే ఈ సూపర్ కార్ ని తీసుకుని వెళ్ళి మన గ్యారేజ్ లో పెట్టేద్దాము. గ్యారేజ్ లో ఎలాగో డోరేమాన్ ఎక్కడ ఉంటా అన్నాడు. నువ్వు డోరేమాన్ ఇద్దరు కార్ ని జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి, నేను వెళ్ళి డోరేమాన్ ని షించాన్ ని తీసుకుని వచ్చేస్తా. అరే మీరిద్దరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఒకరితో ఒకరు కొట్టుకోకండి, నేను వెళ్ళి ఆ డోరేమాన్ ని బ్లాక్ షించాన్ ని పట్టుకుని వచ్చేస్తాను. ఈ డోరేమాన్ కూడా ఒక్కడే ఎటు కదలకుండా ఇక్కడే ఉన్నాడు. అరే డోరేమాన్ నేను వచ్చేసారా, ఇక మనం కార్ తీసుకుని వెళ్ళిపోదాం పద. మావా ఏంటి మావా వెళ్ళేది, అక్కడ ఒకసారి సెక్యూరిటీ చూసావా ఎంత టైట్ గా ఉందో, వాళ్ళని దాటుకుని ఆ కార్ తీసుకుని ఎలా మావా మనం వెళ్తాము? అక్కడ అంత పెద్ద సెక్యూరిటీ ఏముందిరా, అక్కడ ఉన్నది నలుగురేగా, నలుగురిని కొట్టి ఆ కార్ తీసుకుని వెళ్ళిపోవడం ఎంతసేపు చెప్పు మనకు. మావా అక్కడ నలుగురే ఉన్నారని చెప్పి నీకెలా తెలుసు మావా? రే దూల డోరేమాన్, ఇంత ముందు నేను తీసుకున్న కార్లు కూడా నలుగురే ఉన్నారా అక్కడ కాపలాగా? అరే దూల డోరేమాన్ నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళే వాళ్ళని కొట్టేసి ఆ కార్ తీసుకుని వస్తాను. సరే మావా నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి తొందరగా రా, నాకు అసలే భయంగా ఉంది. గైస్ చూసారా, ఇంత పెద్ద సూపర్ కార్ కి ఇంత మంచి సూపర్ కార్ కి వాడు నలుగురినే సెక్యూరిటీగా పెట్టాడు. వీళ్ళని ఓడించడం నాకు ఎంతోసేపు పట్టట్లేదు. రే డోరేమాన్ పద, వీళ్ళందరినీ చంపేశాను, కార్ ఎక్కు, ఇంకా ఫాస్ట్ గా మనం ఇక్కడ చెల్దాం, పోలీసులు వాళ్ళ సెక్యూరిటీ వచ్చేలప్పు. మావా వాళ్ళనింటి మావా అలా కలిసేసావు. సరే పద నేను ఎక్కాను, ఇంకా ఇక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పద మావా, మళ్ళీ పోలీసులతో దొరికిపోతాము, పట్టుకుంటాము, మనం జైల్లో పెడేస్తారు మనల్ని. అరే దూల డోరేమాన్ నువ్వేం కంగారు పడకు, పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా మనల్ని ఏమి చేయలేరు, మనం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం, ఈ కార్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. నువ్వు ముందు మన ఇంటికి లొకేషన్ పెట్టు, ఈ కార్లన్నింటినీ మన ఇంట్లో ఉన్న గ్యారేజ్ లోనే పెడుతున్నాము, అక్కడైతే సిగ్నల్స్ అసలు రావని చెప్పి బ్లాక్ డోరేమాన్ చెప్పాడు. మావా ఈ పాటికి రాంపేజ్ బాయ్కి తెలిసిపోయి ఉంటదంట మనం తన కార్లని దొంగతనం చేస్తున్నాము అని చెప్పి. లేదురా డోరేమాన్, అసలు తనకి తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ ఈ పాటికి తనకు తెలిసి ఉండదనుకో, తన సెక్యూరిటీని తన పోలీసులు అందరినీ మన మీదకి పంపించేసేవాడు కదా. సరే మావా అలా అయితే త్వరగా ఇంటికి పోదాం మావా, నాకు డోరాకేక్లు తినాలనిపిస్తుంది. అరే దూల డోరేమాన్ ఇంత పెద్ద హైస్ట్ చేస్తుంటే మనం నీకు డోరాకేక్లు తినాలనిపిస్తుందని చెప్పి తొందరగా ఇంటికి పోదామంటావా, అసలు బుద్ధుందారా నీకు? అమ్మయ్యా మనం ఇంటికైతే వచ్చేసాం రా డోరేమాన్, పద ఈ కార్ని గ్యారేజ్ లో పెట్టి మీరందరూ ఇక్కడే ఉంటుండండి, నేను వెళ్ళి ఆ బ్లాక్ షించాన్ని తీసుకుని వస్తా. మావా ఇందాక బ్లాక్ షించాన్ కాల్ చేశాడు మావా, మీరు దొంగతనం చేయబోయే నాలుగో కారు ఆ రాంపస్ బాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉందంట మావా, జాగ్రత్తగా వెళ్ళి మావా, వాడు నిన్ను తొందరగా రమ్మంటున్నాడు, వాడికి భయం వేస్తుందంట. ఓరిని అరే బ్లాక్ షించాన్ గారు చాలా పెద్ద డేంజర్ లోనే ఉన్నాడు, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కాపాడాలి. పద నేను ఫాస్ట్ గా వెళ్ళి బ్లాక్ షించాన్ని ఆ కార్ని రెండింటినీ తీసుకుని వచ్చేస్తాను. గైస్ ఈ నాలుగో సూపర్ కార్ రాంపస్ బాయ్ వాళ్ళ ఇంట్లో ఉందని తెలియక షించాన్ గారు బలైపోయాడు. ఇంకోటి షించాన్ గారు ఇక్కడ ఉన్నాడు. అరే షించాన్ నేను వచ్చేసా, ఇంకా భయపడకు. అరే షించాన్ నువ్వేం భయపడకు, నేను సైలెంట్ గా వెళ్ళి ఆ కార్ ని దొంగతనం చేసుకుని వచ్చేస్తాను. మళ్ళీ ఇప్పుడు నేను ఈ రాంపేజ్ బాని చంపేశానంటే పెద్ద కేసు అవుతుందిరా, సో గ్యాస్ గ్రైండ్ లేసి వాడిని స్పృహ తప్పేలా చేస్తాను, వెంటనే కార్ తీసుకుని వచ్చేస్తాను, ఓకేనా? నువ్వు రెడీగా ఉండరా షించాన్, కార్ బయటకు తీసుకురాగానే ఎక్కేసి వెళ్ళిపోదాము. గైస్ ఇప్పటిదాకా వాళ్ళ సెక్యూరిటీ నుంచి దొంగతనం చేసినంత ఈజీ కాదు రాంపేజ్ బాయ్ దగ్గర నుంచి దొంగతనం చేయడం అంటే. పదండి సైలెంట్ గా వెళ్దాము, వీడు ఎక్కడ ఉన్నాడో ఈ రాంపేజ్ బాయ్. గైస్ చూసారా రాంపేజ్ బాయ్ ఇక్కడ ఉన్నాడు, వాడి కొడుకుతో మాట్లాడుతున్నాడు. సైలెంట్ గా వాడి మీద గ్యాస్ గ్రైండ్ లేసేద్దామా, లేకపోతే షూట్ చేసే చంపేద్దామా? వదిలే చంపితే మళ్ళీ పెద్ద కేసు అవుతుంది, వాడి మీద గ్యాస్ గ్రైండ్ లేసేద్దాము. స్పృహ తప్పిన తర్వాత వెంటనే కార్ తీసుకుని వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఉన్నన్న సంగతి రాంపేజ్ బాయ్ తెలిసిందంటే వాడు నన్ను చంపేస్తాడు. పదండి సైలెంట్ గా వీడి మీద స్మోక్ గ్రైండ్ లేసేద్దాం, రెండైతే రెండేం సరిపోతాయి. అమ్మో దూకెడు గైస్, ఇక్కడ నేను ఉన్న సంగతి తెలియకూడదు, పదండి ఫాస్ట్ గా ఇక్కడ నుంచి కార్ తీసుకుని వెళ్ళిపోదాము. అరే షించాన్ నేను కార్ తీసుకుని బయటకు వస్తున్నా, వాడు స్పృహ తప్పాడు. అమ్మ ఇప్పుడు వీడు నిద్ర లేచోలోపు కార్ తీసుకుని వెళ్ళిపోవాలి. అరే షించాన్ రెడీగా ఉండరా, నేను కార్ బయటకు తీసుకుని వస్తున్నా, కార్ బయటకు తీసుకురాగానే ఎక్కేసాయి. అరే బ్లాక్ షించాన్ దాదా ఫాస్ట్ గా రా, కార్ ఎక్కు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం పోలీసులు వచ్చేలోపు. లేదురా షించాన్ నేను కేవలం వాడి పైన గ్రాస్ గ్రైండ్ లేసి స్పృహ తప్పేలా చేశాను అంతే, దానికి ఇంతమంది పోలీసులు వస్తారా? అయినా మనం వాడు పెద్ద డాన్ కదా, వాడి దగ్గర నుంచి కార్ దొక్కబేశామని చెప్పి ఇంతమంది పోలీసులు వస్తున్నట్టున్నారు.
పద వెంటనే పోలీసుల నుంచి తప్పించుకుందాము, దొరికామంటే మనకు జైలే రాసించాను. మావా పద మావా గట్టిగా తొక్కు మావా, ఫాస్ట్గా వెళ్దాం ఇక్కడి నుంచి. అమ్మ పోలీసులు వెళ్ళిపోయేటట్టుగా ఉన్నారు మావా ఇక్కడి నుంచి. అమ్మయ్యా పోలీసుల నుంచి తప్పించుకున్నాం రాసించాను, పద ఇంకా వెంటనే వింటికి వెళ్ళిపోదాము, అక్కడ డోరమాన్ బ్లాక్ డోరమాన్ వీళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. మావా మొత్తానికి మనం ఇంటికి వచ్చేసమ్మా, మొత్తానికి మనం రాంపేస్బా దగ్గర కార్లన్నీ కొట్టేసాము. మావా మీరు భలే తప్పించుకొని వచ్చారు మావా పోలీసుల నుంచి, మీరు గనక పోలీసులకి దొరుకుంటుంటే మేము అసమయ్యేటోళ్ళం మావా, మీకు ఇంకా జైలే. అరే డోరేమోన్ షిన్చాన్, మరి మనం ఇంత కష్టపడి కార్లో దొంగతనం చేసుకొని వచ్చాం కదా, మరి మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారా? గైస్ మేము అందరి దగ్గర దొంగతనం చేసి గజ దొంగ రాంపేజ్ బాయ్ దగ్గర దొంగతనం చేసి కార్లో తీసుకొని వచ్చాము. ఈ వీడియో మీకు నచ్చితే డోరేమోన్ షిన్చాన్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.